పంచగ్రామాల భూముల్లో ఎన్నో సంవత్సరాలుగా హక్కు అనుభవంలో ఉన్న తమకి పూర్తి హక్కులు కల్పించాలి. దేవస్థానం భూములుగా కాకుండా పంచగ్రామాల భూములుగానే పరిగణించాలి. ఈ పంచగ్రామాల భూ సమస్య దాదాపు 20 సంవత్సరాల పై నుంచే ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వాల్లో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ హామీగానే ఈ సమస్యను తీసుకెళ్తున్నారు, కానీ ఎవరు కూడా పరిష్కారం చేయట్లేదు. కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా లాస్ట్ నిమిషంలో పరిష్కారం అయిపోద్దని చెప్తే వైఎస్ఆర్సీపీ అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆయనే పరిష్కారం చేస్తాడు, నేను చేస్తామని చెప్పారు జగన్ గారు, ముఖ్యమంత్రి గారు. కానీ ఈయన మళ్ళీ కమిటీ అని మొదటికొచ్చారు. ఈ కమిటీలు ఎన్నిసార్లు వేస్తారో, ఎన్నిసార్లు సర్వేలు చేస్తారో, ఎన్నిసార్లు మీరు మాట్లాడతారని మేము అడుగుతున్నాం. 20 సంవత్సరాల నుంచి ఏ రిపేర్లు చేసుకోకుండా, ఇళ్లు కట్టుకోకుండా, కొనుక్కున్న స్థలాలు కూడా అలాగే పెట్టుకుని ఉన్న పరిస్థితి ఈ దాపరించింది మాకు ఈ పంచగ్రామాల్లో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాము. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మీకు మొదటిసారి అసెంబ్లీలోనే మాట్లాడారు, పంచగ్రామాల భూ సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం చేస్తానని ఎన్నికల్లో నేను పోటీ చేసి గెలిచానని చెప్పారు. మరి మీకు చిత్తశుద్ధి లేదా? ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవటం, ఆ సమస్య పరిష్కారం చేస్తామంటేనే ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు వైఎస్ఆర్సీపీకి. మరి ఇంకా మీరు 2-3 సంవత్సరాలు అయిపోతే ఇంకా మళ్ళీ కమిటీ వేసామని ఎలాగడుతున్నారు? అసలు ఈ సమస్య పరిష్కారం ఎక్కడుంది? మీ శాసనసభలో మీరు శాసనం చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోద్ది. కోర్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఈ సమస్య అంతా తెలుసు. 96లో పట్టాలు ఇవ్వటం వల్ల ఈ సమస్య పుట్టింది. అసలు ఆ పంచగ్రామాల సమస్య దేవస్థానం కాదని క్లియర్ కట్టు. కానీ ఒక ఇద్దరు ఎమ్మార్వాళ్ళు చేసిన తప్పుదల వల్ల పట్టాలు, ఈ భూములన్నీ కూడా దేవస్థానం ఎన్నిళ్ళు పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలు రద్దు చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోద్ది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడారు ఆ సమస్య చాలా చిన్న సమస్య, తెలుగుదేశాన్ని ఎండగట్టారు. మరి ఇప్పుడు మీరెందుకు చేయట్లేదు? మీకు చిత్తశుద్ధి లేదా? మళ్ళీ కమిటీ ఎన్ని సంవత్సరాలు కమిటీ సాగుద్ది? అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ కమిటీ వేసాము ఇంకా అవ్వలేదు, మళ్ళీ నన్ను గెలిపించండి, సమస్య పరిష్కారం చేస్తాం. ఇదే కదా మీ ఎజెండా? పంచగ్రామాల భూ సమస్య అంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేలాగా, ప్రజలను కాపాడే విధంగా మీ సమస్యలు పరిష్కారం చేయండి. కమిటీలతో ఈ సమస్య పరిష్కారం అవ్వదు, కోర్టుల ద్వారా సమస్య పరిష్కారం అవ్వదు. కోర్టులో ఉంది లేకపోతే పేటాధిపతులు వెళ్ళింది ఈ పంది సింహాచల దేవస్థానం భూ సమస్య మీద వెళ్ళలేదు పేటాధిపతులు. మిగిలిన దేవాదాయ భూములు ఎక్కడున్నాయి కాపాడండి అని పేటాధిపతులు వెళ్ళారు, కానీ దీనికి పేటాధిపతులకు సంబంధం లేదు. ఖచ్చితంగా శాసనసభలో ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేసి ఎవరైతే ఎంఆర్ఓల పట్టాలు ఇచ్చారో 96లో ఆ పట్టాలు రద్దు చేస్తే పంచగ్రామాల భూ సమస్య అనేది ఉండదు. ఈరోజు లక్షలాది మంది ప్రజలు ఇంకా ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఉన్న ప్రజలు కూడా రిపేర్ చేసుకుని ఇల్లు కట్టుకుని అమ్ముకోవాల్సి వచ్చినా కూడా అమ్ముకోలేని పరిస్థితి. చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఏదైనా అమ్ముకుందామని ఆస్తి ఉందని పేరు చెప్తే నా ఇల్లు 50 లక్షలు చేద్దాం, 25 లక్షలు చేద్దాం చెప్పుకోవటానికి మిగిలింది, కానీ దేనికి ఉపయోగపడని పరిస్థితి ఎదుర్కొంటున్నాం. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు కళ్ళు తెరిచి, మీకు అవగాహన ఉంది, వయసులో చిన్నవారు మీరు, మీకు అన్నీ తెలుసు, గతంలో తెలుగుదేశాన్ని విమర్శించారు, ఆ విమర్శ మీ వైపు రాకుండా ఖచ్చితంగా పంచగ్రామాల భూ సమస్యని పరిష్కారం చేయండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీకు నిరాశలు పడతారని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పంచగ్రామాల భూ సమస్య ఒక గంటలో పరిష్కారం చేయగలరు, శాసనసభలో మీరు చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ 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 మహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య అనేసరికి పంచగ్రామాలు అనేవి రెవెన్యూ గ్రామాలు. 5 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే విజయనగరం సంస్థాన దిశలు సింహాచలం దేవస్థానానికి ధూప దీప నైవేద్యాల కోసం 27 రెవెన్యూ గ్రామాల శిస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసేవారు ఎస్టేట్స్ ఉండేటప్పుడు. దానివల్ల విజయనగరం సంస్థాన దిశలు వంశపారంపర్య ధర్మకర్తలుగా సింహాచలానికి ఉన్నారు. అలాంటిది 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎస్టేట్స్ అన్ని రద్దు అయిపోయినాయి. ఈ పెదగాడి ఠాణా నుంచి ఏవైతే ఈ శిస్తులు వసూలు చేసి దేవుడికి ఇచ్చేవారో ఆ ఠాణాలు కూడా రద్దు అయిపోయి ముఖ్యంగా ఈ పంచగ్రామాల్లో గల ఈ 22 గ్రామాల్లో రైతులు సంపూర్ణ హక్కులు పొంది ఉన్నారు. ఈ 5 గ్రామాల్లో ఉన్న రైతులకు హక్కులు కల్పించలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఇనాం, సర్వీస్ ఇనాం, మేజర్ ఇనాం, అదేవిధంగా మైనర్ ఇనాం, బంజర్లు, పోరంబోకులు, గ్రామకంఠాలు ఇలా ఉన్నాయని ఇవి నిర్ధారణ చేయలేని పరిస్థితిలో ఉండగా మరి ఆనాటి మద్రాస్ గవర్నమెంట్ ఈ 5 గ్రామాలు కూడా ఎస్టేట్ విలేజ్గానే పరిగణించి గెజిట్ పబ్లికేషన్ రిలీజ్ చేసింది. అంటే ఇక్కడుండే జిరాయితీ రైతు ఎవరున్నారో ఆ రైతుకి సంపూర్ణ హక్కు కల్పించింది ఆ రోజు మద్రాస్ గవర్నమెంట్ స్వతంత్రం వచ్చిన తర్వాత. అటువంటి పరిస్థితుల్లో 1951లో మరి సింహాచలం దేవస్థానం వాళ్ళు దీని మీద వేసిన కేసుని పరిగణలో తీసుకొని మద్రాస్ హైకోర్టు ఈ పంచగ్రామాలు ఎస్టేట్ విలేజ్లు కాదు రెవెన్యూ విలేజ్లు అని జడ్జిమెంట్ ఇచ్చిన కారణంగా ఆ రోజు నుంచి ఈ సమస్య మొదలైంది. ఇది 1977 వరకు ఈ సమస్య పైన తర్జన భర్జనలు, కోర్టులో వాదనలు, ప్రతివాదనలు కేవలం రెవెన్యూ
ఎండోమెంట్స్ మధ్యలోనే జరిగినాయి. ఇక్కడ ఉండే పంచ గ్రామాల్లో రైతులెవరూ చైతన్యవంతులు కాకపోవడం వల్ల దీనిపైన వాళ్ళు కోర్టుకి వెళ్లి మొరపెట్టుకోలేదు. అలాంటిది 1977 లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది పంచ గ్రామాలని సెక్షన్ 11 సర్వే అనేది జరిపించి రైతులకు గల హక్కుల్ని పరిశీలించి అప్పుడు ఇనామ్ విలేజ్లుగా డిక్లేర్ చేయాల్సింది పోయి వితౌట్ రైత్వారీ ఎంక్వైరీ దీన్ని ఈ పంచ గ్రామాలని ఇనామ్ విలేజ్లుగా డిక్లేర్ చేశారు. పంచగ్రామాల భూ సమస్యలో ఒక బాధిత ఉన్నది. మరి ఈ పంచగ్రామాల భూ సమస్య 1996 లో ఒక ఇద్దరు ఎంఆర్ఓలు చేసిన తప్పిదం, పెందుర్తి ఎంఆర్ఓ చినగదిరి ఎంఆర్ఓ చేసిన తప్పిదం వల్ల దేవుడికి పట్టా రావడం జరిగింది. మరి ఆ పట్టాను అనుసరించుకొని అప్పటి ప్రభుత్వం మరి పంచగ్రామాల భూ సమస్య సృష్టించబడింది. మరి 2000 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు 578 జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం ఇక్కడ ప్రజలు మరి ఇల్లులు కట్టుకున్నారు, భూములు అమ్ముకున్నారు, భూములు కొనుక్కున్నారు, పిల్లలు చదివించుకున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 లో మరి పంచగ్రామాల భూ సమస్య తాలూకా జీవోను రద్దు చేశారు. మరి ఆ జీవో రద్దు చేసిన తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, దాన్ని పట్టించుకోలేదు. అప్పటి శాసన సభ్యుడు ఇప్పుడు మళ్ళీ మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ఈ పంచగ్రామాల భూ సమస్య వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఈ నిజంగా చెప్పాలంటే ఇక్కడ మగపిల్లలకి ఆడపిల్లలు ఇవ్వట్లేదు. పంచగ్రామాల భూ సమస్య అనగానే ఈ భూములు సమస్య తీరదు, ఇక్కడ పరిష్కారం అవ్వదని చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు చదివించుకోలేకపోతున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మా దౌర్భాగ్యం ఏమిటంటే ఈ పంచగ్రామాల భూ సమస్యలు పుట్టడమే మా దౌర్భాగ్యమా? మరి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కరిస్తాయని మేము కోరుకుంటున్నాం. మరి అలాగే మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. మరి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా కేబినెట్ సమావేశంలో ఈ సమస్యని చర్చించారు. చర్చించిన తర్వాత చివరిగా మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. మళ్ళీ ఆ జీవోని ఇప్పుడు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇది ముఖ్యంగా మళ్ళీ కమిటీ వేశారు. ఆ కమిటీకి ఉండే శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ అవగాహన లేదు, ఎంపీలకు కానీ అవగాహన లేదు. మెయిన్ ఇక్కడ పంచగ్రామాల భూ సమస్య అంటే 9064 ఎకరాలు ఈ భూమి, కానీ రైతులకి ప్రజలకు ఉండేది కేవలం ఒక 500 ఎకరాలే. ఈ 500 ఎకరాలకి సైమల్టేనియస్గా మధురవాడలో కానీ ఇక్కడ పెందుర్తిలో కానీ కొంత భూమి కేటాయించారు, కానీ దీనిపై చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా మరి మాకు దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాం, మాకు ఈ సమస్యని పరిష్కరించండి. మాకు ఈ సమస్య పరిష్కరిస్తే మాకు కొన్నంత అండ. మీరు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా శాసనసభ్యులైనా మంత్రులకైనా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాజకీయాలు కాదు, ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు రైతులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ పంచగ్రామాల భూ సమస్యని పరిష్కరించండి. పరిష్కరిస్తే మీకు మేము ధన్యవాదాలుగా తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ దేవస్థానం వాళ్ళు మాత్రం మట్టిని తరలించిపోవడానికి అనుమతిస్తారు, టవర్లు వేసుకోవడానికి అనుమతిస్తారు. మరి అలాగే పెద్ద పెద్ద బడాబాబులకి ఎకరాలు దారాదత్తం చేస్తున్నారు, కానీ 100 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మాత్రం అనుమతి ఇవ్వట్లేదు. వాళ్ళపై దాడులు చేసి వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం స్పందించాలి, ఎందుకంటే పేద ప్రజలు దయచేసి ఇబ్బంది పెట్టొద్దండి. మరి రాబోయే రోజుల్లో మేమే కొంత యువత ఇక్కడ బాధితులందరం కూడా ఒక పోస్ట్ కార్డు ఉద్యమానగా, ఒక ఈమెయిల్స్ ఉద్యమానగా ఒక ఉద్యమాన్ని మేము మొదలు పెడతాం. ఈ పంచగ్రామాల భూ సమస్య మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మరి అలాగే నరేంద్ర మోడీ గారికి తెలియాలి. కాబట్టి ఈ పంచగ్రామాల భూ సమస్యను వెంటనే సత్వరమే పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఎన్నో ఏళ్ళుగా నాకు తెలిసి సుమారు ఒక 24 సంవత్సరాలుగా ఏదైతే ఈ పంచగ్రామాల భూ సమస్య ఉందో దాని నుంచి ప్రజలు ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక ఇంట్లో వివాహం చేసుకోవాలన్నా, ఆడపిల్లలకి వివాహం చేయాలన్నా, ఆడపిల్ల ఫంక్షన్స్ చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, లేదంటే ఇంటికి మరమ్మతులు చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా కష్టం వచ్చి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే ఏదైనా ఒక ఆస్తిని అమ్ముకొని ఆ హాస్పిటలైజేషను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆ ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక చాలామంది మరి ఈ యొక్క దేవస్థానం భూ సమస్య వల్ల అమ్ముకోలేక ఆరోగ్యాన్ని అలాగే కొంతమంది బతుకుని కూడా చాలించే పరిస్థితులు ఉన్నాయి. ఈ చిన్నాభిన్నంగా ఉన్నటువంటి విశాఖపట్నం నడిబొడ్డు ఉన్నటువంటి సింహాచల గ్రామంలో ఎంత దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్నారంటే ప్రజలు ఎటువంటి జీవనోపాధి మెరుగు లేకుండా, అసలు సింహాచలం గ్రామం ఎప్పటి నుండో పూర్వం సింహాచలాలు ఉందా, ఈరోజు కూడా అదే సింహాచలం అలాగే ఉంది. కానీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా డెవలప్ అయినాయి, కానీ ఈ పంచగ్రామాల్లోనే దయనీయమైన స్థితిలో మరి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వీళ్ళ కష్టాలని
భగవంతుడి ఏ రోజు తీరుస్తారో తెలియని పరిస్థితిలో పాపం ప్రజలందరం కలిపి ఇబ్బందులు పడుతున్నాం. మేము ఒకటే ఆశిస్తున్నాం, రాజకీయ నాయకుల వల్ల అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం కాదనేది తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మేము చూపిస్తామంటే ఆ బూచిని చూపించి వాళ్ళ యొక్క ఓట్లు దండుకుంటున్నారే తప్ప ఈ యొక్క భూ సమస్య మీద పరిష్కారం అయితే చూపడం జరగట్లేదు. అయితే మెరుగు ఎంత కొంత మెరుగు ఏమైందంటే మరి చంద్రబాబు నాయుడు గారు 2578 జీవో ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ జీవో వల్ల కొంతమంది లబ్ధి పొందారు, ఎంతో దేవుడికి ఆదాయం వచ్చేది, అలాగే ప్రజలకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఆస్తిని అనుభవించే హక్కు కూడా కొంతమంది తీసుకున్నారు. కానీ అటువంటి జీవోని కూడా మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి అంతకన్నా మెరుగైన జీవో ఇస్తాను, మేము మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి మరి ఆ రోజు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా ఈ జీవోని ఇవ్వకపోక మెరుగైన జీవోని ఇవ్వకపోక ఉన్న జీవోని రద్దు చేసి ఇంకా ఇబ్బందులు పాలైపోయేటట్టు ప్రజల్ని చేశారు. అప్పటి నుంచి ఈరోజు వరకు ప్రజలు దీనస్థితిలో ఎటువంటి కష్టాలైనా అనుభవిస్తున్నారే తప్ప పాపం ఇక్కడ నుంచి వలసిపోయే పరిస్థితులు కూడా సరైన తిండి లేక వలసిపోయే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దేవుడు బాగుంటే ప్రజలు బాగుంటే దేవుడు బాగుంటాడనేది మా యొక్క విశ్వాసం. కానీ ప్రజలు ఇప్పుడు ఈరోజు సింహాచలం పంచగ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా దీనస్థితిలో ఉంటున్నారు. ఈ పంచగ్రామ భూ సమస్య అన్నది క్రియేట్ చేసినటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, దానిని జటిలం చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజల్ని గత ప్రభుత్వాలు ఎలాగైతే మభ్య పెట్టాయో ఈ ప్రభుత్వం కూడా మభ్య పెట్టడానికి మాయ చేయడానికి ప్రయత్నాలు అవి చేస్తున్నాయి. మళ్ళా ఒక కమిటీ అన్నది వేయడం అన్నది జరిగింది. ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. రాజకీయ నిర్ణయం చేయాల్సినటువంటి ప్రభుత్వం అట్లాగే చేయకుండా ఈరోజు నుండి మరో కమిటీ వేసామని కంటి తుడుపు చర్యలు చేయడం అన్నది దుర్మార్గమైనటువంటిది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ యొక్క భూ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి అవంతి శ్రీనివాసరావు గారు ప్రకటన చేయడం జరిగి ప్రమాణం చేశాడు. కానీ ఇప్పటికి 7 అవుతున్నా సరే ఇంతవరకు పరిష్కారం చేయకుండా కాలయాపన చేయడానికి ఈ యొక్క కమిటీ అన్నది వేయడం అన్నటువంటి దాన్ని ప్రజలు ఎవరు హర్షించడం లేదు. ఈ ప్రభుత్వాల చర్యల వల్ల ఒక రాజకీయ నిర్ణయం చేయకపోవడం వల్ల మొత్తం ఈ పంచగ్రామాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా అసలు అభివృద్ధి చెందకుండా వేపగుంట దాటిన తర్వాత పురుషోత్తపురం దాటిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. అలాగే హనుమంతబాగ్ దాటిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లన్నీ కూడా వచ్చి చాలా మౌలిక సదుపాయాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం ఏం పాపం చేసుకున్నారని మేము అడుగుతున్నాం. ఎటువంటి అభివృద్ధి నోచుకోలే, ప్రభుత్వానికి కూడా రెవెన్యూ రావట్లే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లభితే అలాగే బిల్డింగ్లు కట్టుకుంటే అప్పుడు రెవెన్యూ అన్నది కూడా ప్రభుత్వానికి వస్తుంది, కానీ అది కూడా రావట్లేదు. రెండో వైపు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలనుకున్నా, రిపేర్లు చేసుకోవాలనుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, లేదా పిల్లల పేరు పెట్టుకోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా, పిల్లలు పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ చేయాలనుకున్నా ఎటువంటి అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని పూర్తి బాధ్యత ఏంటంటే ఇంతవరకు ప్రజల తాలూకు ఓట్లతోటి గెలిచి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు ఈ యొక్క సమస్యని పట్టించుకోకుండా వాళ్ళ తాలూకు సెటిల్మెంట్లు కానీ వ్యాపారాలు కానీ అవి చూసుకున్నారు తప్ప ప్రజలు మాత్రం మర్చిపోతున్నారు. ఇప్పుడు మరో కమిటీ వేశారు, ఇది పనుగురేదేం లేదు, నువ్వు అసెంబ్లీలో నువ్వు తీర్మానం చేయి, చేసి వాస్తవ పరిస్థితులు ఏమిటన్నది రికార్డు తీసుకో. దేవస్థానం దగ్గర ఎటువంటి రికార్డులు లేవు, కేవలం వాళ్ళ తాలూకు 581 జీవో తప్ప ఎటువంటిది కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళ దగ్గర దీంట్లో రెవెన్యూ అండ్ సెటిల్మెంట్స్ రికార్డ్స్లో హక్కుదారుడు అనుభవదారుడు అని చెప్పేసినటువంటిది ఉంటుంది. హక్కుదారుడు ఎవరు అని అంటే దేవస్థానమా రైత అని అన్నది ఉంటుంది, అనుభవదారుడు అన్నది దేవస్థానమా లేకపోతే రైత అన్నది ఉంటుంది. అంచేత చిరాయితీ భూములుగా ఉన్నటువంటి రైతుల తాలూకు భూముల్ని ఈ రోజున ఏంటంటే సింహాచలం దేవస్థానానికి తగలపరుస్తూ జీవో ఇవ్వడం అనేటువంటిది దుర్మార్గం అయినటువంటిది. గుడివరం మేడివరం హక్కులు అని చెప్పేసి ఉన్నాయి, చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి, కానీ ఏవైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో చిరాయితీ భూములు ఉన్నాయో వాటిని రైతులు రిజిస్ట్రేషన్ చేశారు, బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ ఎల్ఐసీలు కానీ
లోన్ ఇచ్చారు ప్రశాంత జీవితం గడపడానికి పంచగ్రామాల్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు వచ్చి ల్యాండ్లు కొనుక్కొని జరైతే భూములకు ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఈ రోజునంటే దేవస్థానం అది అని అన్నటువంటిది దుర్మార్గం అయినటువంటిది పంచగ్రామాల భూ సమస్యని దాదాపు ఎన్ని సంవత్సరాలైనా తీరలేదు दादा अन्नी कांग्रेस वेलीदेश मल्ल वैएसपी वेद 578 कमटी वेस रेस इक इला प्रजल एंत इबंध पड़ता अंत इबंधी पेटर दी कारण कोर्ट अब गिल्मेन सर्वे आई कोर्ट वेल्लन तरह कोर्ट एम तीर्चिंदे दादापू समस्या परष्कार प्रती कमटी प्रती प्रभुत्म कमटी वेय नीर का నే అంటాను ఇవి భూములు ఇల్లు కట్టుకున్నా ప్లానింగ్ ఇచ్చారు లోన్లు ఇచ్చారు ఇంటి పన్ను వచ్చింది రోడ్లు వేశారు ఇప్పుడు ఏంటి సమస్య దేవస్థానం మాదన అన్నడానికి అప్పుడు కళ్ళు లేవా కళ్ళు మూసుకుపోయినాయి అప్పుడు ఇప్పుడు ఉన్న ఇంటికి అన్ని సౌకర్యాలు కల్పించుకున్నప్పుడు ప్లాన్ అలాగే ఇచ్చారు అది ప్రభుత్వం కాదా ఆ ప్రభుత్వానికి అప్పుడు కళ్ళు లేవా అందుకని ఎలా మార్చుకోవాలని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా అనేది ఇది ఒక రకమైనటువంటి అభిప్రాయం అని మేము చెప్తా ఉన్నాం ఈ లోపే భూదందాలు జరుగుతూ ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు ఇంకా కబ్జాలు అయిపోతూనే ఉన్నాయి కానీ అర్హులైనటువంటి డబ్బు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు దీన్ని పరిష్కరించకపోతే వైఎస్ఆర్పీ అయినా సరే ఎంత అవుతుంది ఏ ప్రభుత్వం అయినా ఎంత అవుతుంది గత ప్రభుత్వాలకు వచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి వస్తుంది అందుకని వెంటనే ఈ కమిటీ అన్న ఎంపీలే ఉన్నాయి వాళ్ళకే నాకు అవగాహన ఏంటండి పార్టీలు మారుతూ ఉంటారు ఏ ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలోకి వచ్చారు ఏ దేశంలోకి ఉన్నా ఆ దేశంలో ఉన్న ఈ దేశంలో ఉన్నా ప్రభుత్వాలు మారుతున్నా తప్ప ఆ జనమే ఒకే సంచి ఒకే తాన్లో సంచిలో ఉన్నటువంటి జన ఎంపీలు ఒకే సంచిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వైసీపీలోకి వెళ్ళినా తెలుగుదేశంలోకి వెళ్ళినా కాంగ్రెస్లో ఉన్నా వాళ్ళే కానీ ప్రభుత్వాలు మారుతున్నాయనేసి వాళ్ళు మారుతున్నారు తప్ప ప్రజల సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా ఎప్పటికైనా స్పందించి ఈ కమిటీలో ఒక సరైనటువంటి స్పందించి చేస్తే కనుక ఆ పార్టీ కాస్త ఘనతన వస్తుంది అది స్పందించాలని చెప్పేసి సీపీఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం సింహాచలం దేవస్థానం భూముల విషయం రావణ కాష్టం లాగా ఇప్పటికి కూడా పరిష్కారం కాకుండా ఉంది వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్య అనేది జట్లం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి వస్తే గ్యారంటీగా అవుతుందని చెప్పేసి ఈ లోకల్గా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది ఆ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇదే వ్యాపకుంట జంక్షన్లో దేవస్థాన భూ సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని ఆందోళన చేశారు మేము అధికారంలోకి వస్తే ఈ దేవస్థాన భూ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తామని కూడా ఆ రోజు అదిపురాజు గారు మాట ఇచ్చారు మరి ఆ మాట ప్రకారం ఇక్కడ ఫాలోఅప్ అనేది ఎంతవరకు అవుతుందంటే ఏది కనబడలేదు వాస్తవంగా దేవస్థాన భూ సమస్య పరిష్కారం కానందున ఈరోజు వేల మంది భవన నిర్మాణ కార్మికుల పనులు లేక పనులు పోయి ఈరోజు దేవస్థానం కట్టడాలు కానీ జరగకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పనులు కోల్పోయి అలాగే ఎవరైనా ఇంటి మీద వేసుకొని తన పిల్లలకి ఒక ఇల్లు ఇద్దామని చెప్పి ఇల్లు కట్టిన పరిస్థితి అనేది లేదు ఆస్తులు అనేది వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మధ్యతరగతి అందరూ కూడా పెన్షన్లోకి పెట్టి వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులు పెట్టి ఇక్కడ కొనుక్కుంటే గత 18-20 సంవత్సరాలు పెట్టి చాలా యాతన చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అటప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్నారు మొన్న మంత్రి వచ్చి ఈ సమస్య అనేది జట్లు లేదు ఇమీడియట్ గా 4-5 రోజుల్లో మేము పరిష్కారం చేస్తాం అనేది ఈ రోజు 4-5 నెలలు అయిపోయినా దానికి ఆశ ఫైల్ అనేది కదలలేదు వాస్తవంగా దేవస్థాన భూస్వామిని పోరాడింది ఎవరంటే సిఐటియు ప్రజా సంఘాలు ఎర్రజెండా సిపిఎం పార్టీ వాళ్ళు పోరాడినటువంటి పరిస్థితి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పోరాడుతున్నాం కనీసం ఈ సమస్యని జట్లం చేయకుండా ఇమీడియట్ గా ఏదైతే ఉందో ఈ ఉన్నటువంటి 5 పంచగ్రామాల్లో ఉన్న రైతుల భూములు కానీ మధ్యతరగతి యొక్క ఇల్లు కానీ ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే మేము మొదటి నుండి కూడా పోరాటాన్ని దీన్ని ఉధృతం చేయడానికి మేము ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం పంచగ్రామాల భూ సమస్య గురించి ఎన్నో చేశామండి హైదరాబాద్ ఇళ్ళ నాయకులు చెప్పి ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు సార్ ఇది చాలా సింపుల్ మెథడ్ అండి ఇది ఈ ఏ ఒక్క నాయకుడికి పట్టుకున్న ఒక అరగంటలో గంటలు అయ్యే పని అండి మీ దొంగలం కాదండి మీ జెన్యున్ రైతులు ఒక రికార్డ్ అనేది ఉంది మేము ఒకసారి మా భూములు వేల వేస్తారంటే మా గ్రామానికి జాయింట్ కలెక్టర్ గారు పాలభాస్కర్ రావు గారు కలెక్టర్ గారు శ్యామలరావు గారు వచ్చి చూశారండి వాళ్ళు ఒక్కరు తప్ప ఏ కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా దీన్ని పట్టించుకోలేదండి వాళ్ళు కూడా పట్టించుకోవడం గ్రామానికి వచ్చి నిజాలు తెలుసుకున్నారండి ఏంటి ఇక్కడ ఏంటంటే మా యొక్క రికార్డులు చూపించామండి మా రికార్డులు చూసేది స్టన్ అయిపోయి ఇది రైతులకు హక్కు ఉంది కదా ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు మీకు నెల రోజుల్లో నేను సాగుకు మీకు ఇప్పిస్తానండి అసలు ఛాలెంజ్ చేశాను మాకు
నేను ఏమని పక్షంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను రిజైన్ చేశాను కూడా చెప్పారండి అది పాలభాస్కర్ కదా అలాంటి వాళ్ళకి మంచి పోస్టులు ఇచ్చి మళ్ళీ ఇంకో స్టేజ్ పంపించారండి ఒకటంటే నేను చెప్పిన సమస్య ఏంటంటే చాలా సింపుల్ సమస్య అండి మా అడివరం గ్రామంలో అంటే మా గ్రామం మొత్తం ఈ మూడు ఈ పంచగ్రామ మా అడివరం గ్రామంలో 650 ఎకరాలు అండి ఎక్కువ లేదండి ప్రారంభకు 7600 ఎకరాలు అండి ఎలాంటి భూములండి మేము కాదనట్లేదండి మాకు కావాల్సింది తెలుసండి నిజ నిజాలు కావాలండి చట్టం ప్రకారంగా ఒక ఆర్డీఓ గారిని ఒక ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని ఒక నాయకుడిని ఇండిపెండెంట్ కూర్చోబెట్టండి వాళ్ళ సమస్యలు రైతులు కూడా వస్తారు వాళ్ళకున్న ఆధారాలు లేండి ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయో దాన్ని పరీక్షించమండి పరీక్షిస్తే ఈజీ తెలిసిపోతుందండి అది దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియదండి దోచుకున్న దొంగలు దొరలో తిరుగుతున్నారు దొరలంతా దొంగలైపోయినాయి ఇప్పుడు ఇది ఈ సమస్య మాకు ఒకటే సమస్య అండి ఒక మీటింగ్ పెట్టి గ్రామానికి నేను మధ్యతో అమర్శని వచ్చానండి ఏం మాట్లాడాడండి ఒక మంత్రి ఊరికి వచ్చి ఏం మాట్లాడండి గ్రామం గురించి ఏం మాట్లాడాడు అతను దేనికంటే వచ్చాడు ఓట్లేంచి ఈ కార్యకర్తలు అందరూ వచ్చి ఓట్లేయండి ఓట్లేయండి అంటారు కానీ ఓట్లు ఏమంటారు కానీ ఈరోజు అప్పుడు అడగలేదు అతన్ని గ్రామం గురించి అడగలేదు భూ సమస్య గురించి అది అంతే అని అతను వెళ్ళిపోతున్నాడు ఈ ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు అని అతను వెళ్ళిపోతున్నాడు అది కదా సమస్య ఈ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఈ మంత్రులు ఉన్నారంటే ఈ సింపుల్ అండి కలెక్టర్ గారిని పిలిపించి ఆ దేవస్థానం ఈవెన్ పిలిపించి రైతులు పిలిపించి ఎంఆర్ఓని పిలిపించి ఆర్డీఓ గారిని పిలిపించి కూర్చోమనండి కూర్చుంటే ఓటేజ్ ఓట అని చూడమనండి మా రైతుల దగ్గర ఆధారాలు మేము చూపిస్తాం ఈ రోజు బిల్మ్యాన్ కానీ మన మన అడంగల్లో కానీ ఏ ఒక్క దగ్గర కట్టిస్తే మా పేర్లు కనిపిస్తానండి మన 96 ఇచ్చిన పట్టాలు కూడా మా పేర్లు ఉన్నాయండి దేవస్థానం ఎక్కడ ఉందండి ఎంఆర్ఓ ఇచ్చిన పట్ట మా రైతు భూమి కథను ఎవరండి 96లో ఏడు కొన్ని 100 సంవత్సరాల నుంచి మా రికార్డులు ఉంటే 96లో రికార్డు అండి కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి అదే రికార్డు చూపిస్తున్నాడు మా పాత రికార్డులు అండి పక్కన పెట్టేశాడు మరి మీ సమస్య మాకు ఎవరికి చెప్పుకోవాలండి ఒక ఎమ్మెల్యే చెప్పినా ఎంపీ చెప్పినా మీ సీఎం కూడా మా అడివారు వచ్చారండి ఒకసారి అతను ఏంటంటే దేవుడికి చెడుకోపం పెడతామని అడిగాడండి మీరు ఎలా మాట్లాడకండి నిజాలు తెలుసుకోండి ఈ అడివారు అంటే ఏంటి ఈ అడివారులో ఉన్న రైతులు అంటే ఎవరు వాళ్ళకున్న రికార్డు ఏంటి వాళ్ళకున్న ఆధారాలు అంటే అడగండి మీకు తెలియకపోతే ఎంఆర్ పిలిపించి అడగండి తెలుస్తుందని కూడా చెప్పానండి అతను పట్టించుకుపోయాడు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఇవ్వండి మన వైఎస్ రాజర్కి వెళ్తే అతని దగ్గరికి వెళ్తే మీకు తేలిస్తానని అన్నాడని అంత చనిపోయేస్తున్నాను కిన్నికుమార్ రెడ్డి కూడా అదే మాట్లాడాడు దేవుడి భూములు అంటాడు ఎవరన్నా మాకు న్యాయం చేస్తారు ఒక రోసయ్య గారు ఆ రోజు మా భూములన్నీ ఎలా వేస్తుంటే దేవస్థానం ఇవో ఎలా వేస్తానంటే రోసయ్య గారు ఆపారు లేదా ఆ రోజు ఎలా వేసేస్తుంది గ్రామండి అడివారు అంతా ఆ టైంలో అతను దేవుడిలోకి వచ్చేదో ఆపాడు ఆపాడు కానీ మీకు దొంగలం కదండి జెన్యున్ రైతులు అండి ఈ రోజు రికార్డు మేము ప్రూఫ్ చేస్తామండి ఆ కలెక్టర్ గారు కూడా చెప్తానండి అతను ఐఏ చేశారు కానీ సుఖం ఏంటండి అతను రికార్డు చూసిన సరే మేము మాట్లాడాలి ఎవడో ఎమ్మెల్యే చెప్పాడు ఈవో చెప్పాడండి వెంటబెట్టండి గ్రామానికి వచ్చి ఆ రోజు శ్యామల రంగం ఎలా వచ్చారు అలా గ్రామానికి వచ్చేది పరిశీలించాలి ఏంటి మీకున్న రైట్ ఏంటి దేవస్థానం ఉన్న రైట్ ఏంటంటే అడగాలి అలాగే ఆ టైంలో శ్యామల రంగం చూపిస్తే దేవస్థానం ఈవో ఎట్లా చేస్తుండండి మాకు ఎంఆర్ఓ 96 పట్టా తప్ప ఇంకేమి లేదని చేసిండి ఆ మాట పట్టుకొని మీకు నెల రోజుల్లో నేను క్లియర్ చేస్తానని శ్యామలరావు మాకు హామీ ఇచ్చారండి మీరు చాలా సంతోషించావు అలాంటి వాడిని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు ఇలాంటి ఎదవల నుంచి ఇక్కడ ఉంచేస్తున్నారండి ట్రాన్స్ఫర్ లేకుండా ఈ సమాజంలో పంచగ్రామాల భూసాంశ సుమారు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల నుంచి అలా నలుగుతూనే ఉంది ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నారే నాయకులు మారుతున్నారే కానీ ఈ సమస్య మీద ఎవరు కూడా ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేదు మొత్తం ఇక్కడ సమాజంలో ఉన్న నాయకులందరికీ కూడా ఈ సమస్య పరిష్కారం అయితే అన్ని పార్టీ నాయకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఏ పార్టీ అధికారం వచ్చినా సరే ఈ సమస్యని చేయట్లేదు అలాగే కింద గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడిని కూడా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే నిలదీసి అడిగినా సరే అతనేమో సడగోపం పెడతామనేసి నిరుత్సాహపరిచారు చివరిలో లాస్ట్లోనే ఏదో జీవతస్తావని అడవిడి చేశారు మళ్ళీ దానివల్ల కూడా సుఖం లేదు ఇప్పుడేం జగన్ వచ్చారు జగన్ వచ్చాక కూడా ఇప్పుడు వరకు కనీసం 2 సంవత్సరాలు అయింది ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ వేశారు ఒక గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే కమిటీ వేశారు ఇప్పటికి వచ్చి ఒకసారి కూర్చోలేదు కానీ మళ్ళీ రెండోసారి కమిటీ వేసి ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు చేర్చారు ఇప్పుడైనా సరే ప్రభుత్వం దీని మీద కళ్ళు తెరిచి ఇంతమంది పేద ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేసి దీన్ని ఒక సమస్యను కొలికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరిస్తారని చాలా ఆశాభావంతోనే ఈ పంచగ్రామాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు దీని మీద పాపం చాలామంది అంత ఇంత ఇళ్ల స్థలాలు అవి కొనుక్కొని ఇబ్బంది పడుతున్నారు కనీసం గవర్నమెంట్ మాత్రం ఇక్కడ ఈవోలే పత్రం చలేస్తున్నారు తప్పితే ఏ రైతు కూడా ఒక సంతోషంగా ఉండే పరిస్థితుల్లో లేరు అదేవిధంగా ఇది రైతులు పక్కాగా రైతుల భూములు అలాగనే దేవుడి భూములు ఇన్ని సంవత్సరాల నుంచి మా తాతల తండ్రుల దగ్గర నుంచి ఉంటున్నారు కానీ ఎక్కడా కూడా దేవుడిది దేవస్థానం సంబంధించిన
భూమి చిన్న ఒక అంగుళం కూడా ఆక్రమించుకోలేదు మాకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ భూముల్లోనే నివసిస్తున్నా ఆ భూముల్లోనే ఉంటున్నా ఆ భూముల్లో పండించుకుంటున్నా అలాంటిది ఎక్కడో నిజంగా ఆక్రమించుకొని కబ్జా చేసిన వాళ్ళు మాత్రం వదిలేస్తున్నారు మా పేద రైతులు మాత్రం ఏదైనా చిన్న ఇల్లు కట్టుకున్నా పెళ్ళికి ఒక 10 గజాలు 20 గజాలు అమ్ముకున్నా సరే విరుద్ధమైన దాడులు చేస్తున్నారు ఈ వాళ్ళకి అధికారం ఉంది పోలీసు బలం ఇవన్నీ ఉండబట్టి డబ్బులు దేవస్థానంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఈ రైతుల మీదే నాశనం చేస్తున్నారు ఇది నిజంగా చాలా బాధగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఈ సమస్యను అలాగా నలుగుతుంది కానీ తీర్చడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఎంతమంది పేదలు రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాగే దీని మీద ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కూలీలు కూడా మేస్త్రులు తాపి మేస్త్రులు అసలు డెవలప్మెంట్ లేక పనులు లేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఈ ఇప్పటికైనా సరే ఇది నిజంగా మా భూమి కాకపోతే మాకు 96 వరకు కూడా అమ్ముకునే వెసులుబాటు అన్నీ ఉన్నాయి దాని మీద అమ్ముకున్నారు అది మా భూమి నిజంగా కాకపోతే ఆ రోజు అమ్మేసుకుందాం ఇప్పుడు మాది అని దీని మీద అలా ఉండిపోయాము మరి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి దీన్ని వీలైనంత తొందరగా తీరిస్తే ఆ ఏ గవర్నమెంట్ చేస్తే ఆ గవర్నమెంట్కే ఈ ప్రజలు మద్దతుగా ఉంటారనేది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పంచగ్రామాల భూముల్లో ఎన్నో సంవత్సరాలుగా హక్కు అనుభవంలో ఉన్న తమకి పూర్తి హక్కులు కల్పించాలి దేవస్థానం భూములుగా కాకుండా పంచగ్రామాల భూములుగానే పరిగణించాలి